యాదాద్రి ఆలయంలో మరొకసారి ఫ్లోరింగ్ కుంగిపోయింది. ఆలయంలో నిర్మాణ లోపాలు పదే పదే బయటపడుతున్నాయి. దక్షిణ భాగం ప్రాకార మండప తిరువీధుల్లో రెండు అంగుళాల వరకు ఫ్లోరింగ్ కుంగిపోయింది. రేపు సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో మరమ్మతు పనులు స్పీడప్ చేశారు ఆలయ అధికారులు. రెండేళ్ల క్రితం ఇదే ప్రదేశంలో ఫ్లోరింగ్ కుంగిపోయింది. మ్యాట్లు, ఇసుక కట్టెలతో ప్రాకార మండపం మొత్తం నిండిపోయింది. యాదాద్రి ఆలయంలో మళ్లీ ఫ్లోరింగ్ కుంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఆలయంలో నిర్మాణ లోపాలు పదే పదే బయటపడుతున్నాయి. దక్షిణ భాగం ప్రాకార మండప తిరువీధుల్లో రెండు అంగుళాల వరకు ఫ్లోరింగ్ కుంగిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో మరమ్మతులను కూడా స్పీడప్ చేశారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే ప్రదేశంలో ఫ్లోరింగ్ కుంగిపోయింది.